జ్యోతిక గారు శ్రీనివాస్ గారు ఎంతో పట్టుదలతో హైదరాబాద్ నుంచి బెంగళూరు నగరానికి వెళ్లి బెంగళూరులో తమ వంతు కృషిని చేస్తూ కేసును సిబిఐకి అప్పగించాలి, దోషులను పట్టుకోవాలి అనే కృషి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ పట్టుదలకు ప్రతిఫలంగా ఖచ్చితంగా ఈ కేసులో దోషులు బయటపడతారు నాటికైనా అనే ఆశాభావం మాకున్నది. ఆ దోషులు బయటపడాలని అప్పుడే సాయి కామేశ్వర ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరుతుంది, ఆ రోజు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కామేశ్వర వరప్రసాద్ స్మృతికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోకండి. ఆడియో జంక్.